వరుడు కావలెను అరటి ఆకు బోని మొగలి రేకు వేని బాదం ఆకుపై దానిమ పూల రవిక జీమిడి జీడి మామిడి పండు లాంటి నాసిక లోపల పీచుతో కొబ్బరి ఆకుల లంగ దానికి మందార పూల అంచు అందంగా దొండపండు పెదాలు పుచ్చపండు పాదాలు కలువ రేకుల లాంటి కళ్ళు పనస తొనాల రంగుతో ఒళ్ళు మొక్కజొన్న కంకులు లాంటి పళ్ళు నిమ్మపండు జడ గంటలు నడుము చుట్టుపై నడుముపై తుళ్ళు వరి పరకలతో గాజులు జడలో ఖాళీ కనపడక సన్నజాజులు ముత్యాల లాంటి సిరిమల్లెల కంఠహారం నడకలో గాలికి ఊగుతున్న పంటచేల వేయారం పండిన సీమ మిరప బొట్టు కొబ్బరి పూల వడ్డాణం నడుము చుట్టూ చింతాకు అంజలు మెడలో దండగా మామిడి పిందెలు చేత రక్షణకు ఈత కొమ్మ చేత రక్షణకు ఈత రెమ్మ చెడు చేయవచ్చిన వారికది ముళ్ళ కొమ్మ వానకు ఎండకు తాటాకు గొడుగు లక్ష్మణ రేఖ దాటది లక్ష్మీదేవి అడుగు కళలు ఆమె సొంతం కట్నం కోరే వరుడు వద్దని పంతం ఆంధ్రమాతకు కోహినూరు ఆస్తి మాత్రం చెరకు వరి కొబ్బరి నీరు కొలతలు సరిగా ఉన్న ఆకృతి కవితలో చెబితే మారు పేరు ప్రకృతి ఈ కోనసీమ కన్య పసిరి పూల కొలను ఈమెకు తగిన మంచి వరుడు కావలెను ఇది 2006లో పబ్లిష్ అయింది